ఉత్తర్ప్రదేశ్లో ఉన్న సహరన్పూర్లో ఒక బంగారు వ్యాపారి అట్ ద సేమ్ టైం చిట్టి వ్యాపారి ఆయన ముప్పై ఐదు సంవత్సరాల సౌరభ్ బబ్బర్ తాను కోట్ల రూపాయల అప్పులు చేసి ఆ రుణ భారం కింద నలిగి అతడు దాన్ని భరించలేక తన భార్య మోనా బబ్బర్ని తీసుకొని వంద కిలోమీటర్లు ఇద్దరు బైక్ మీద వెళ్ళి హరిద్వార్లో గంగలో దూకే ముందు సూయిసైడ్ కన్నా ముందు సెల్ఫీ తీసుకుని సెల్ఫీని తన షాప్లో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీకి పంపి మా బంధువులకి దీన్ని చేరవేయమని చెప్పి ఒక సూయిసైడ్ నోట్ రాసి తను తన భార్య ఇద్దరు గంగలో దూకారు సో ఇది టెన్త్ ఆగస్టున వారు చేసినటువంటి పని ట్వెల్త్ ఆగస్ట్ ఉదయానికి అతని యొక్క శవము మరి గంగ ఒడ్డున కొట్టుకుని వచ్చి పోలీసులకు దొరికింది కానీ భార్య మోనా శవం ఇంకా దొరకలేదు పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు ఇతడు ముప్పై ఐదు సంవత్సరాల యవనస్తుడు ఇతనికి ఇద్దరు పిల్లలున్నారు పన్నెండు సంవత్సరాల పాప ఏడు సంవత్సరాల బాబు బాబు ఒక వికలాంగుడు వారిద్దరిని వదిలేసి ఇతడు ఇతడి భార్య మరి ఆ గంగలో దూకి మరణించారు ఆయన ఒక సూసైడ్ నోట్ రాశాడు హిందీలో దాన్ని చూసినప్పుడు ఈ అప్పుల ఊబిలో నేను కూరుకుపోయాను ఎంతగా లోపలికి కూరుకుపోయానంటే అసలు బయటపడేటువంటి ప్రసక్తి లేదు కనుక నేను నా భార్య చచ్చిపోతున్నాం మా ఇద్దరు పిల్లల్ని మరి మా యొక్క తల్లిదండ్రులకు అప్పగించిపోతున్నాం వారికి ఇది ఇది ఇవ్వండి అని చెప్పేసి పోయాడు ఆత్మహత్య అనేది మనం మామూలుగా మాట్లాడుతూ ఉంటాం కానీ ఎవరు వారి ఆత్మను హత్య చేయలేరు ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది ఆ పదము కరెక్ట్ పదం కాదు కానీ అది పాపులర్ అయిపోయింది ఎట్లా అంటే సూర్యుడు ఉదయించను సూర్యుడు అస్తమించను అవి రెండు కూడా అవాస్తవాలు అసత్యాలు ఎందుకంటే సూర్యుడు ఎప్పుడు ఉదయించాడు ఎప్పుడు అస్తమించాడు సూర్యుడు ఎప్పుడు ఉంటాడు అట్లాగే అదే ప్రకారం మనిషి తన దేహాన్ని చంపుకుంటాడు కానీ ఆత్మను చంపుకోలేడు ఈ మనిషి కూడా రుణ భారము కింద అపుల బాధ భరించలేక అందరి నుండి పారిపోవడానికి ఇంకో గత్యంతరం లేక తను మరి ఆ యొక్క నీట మునిగాడు తనను నమ్ముకుని జీవితాన్ని పంచుకోవడానికి వచ్చినటువంటి తన ఆయన భాషలో చెప్పాలంటే రాసిన దాంట్లో ధరంపత్ని అన్నాడు ఆమెను కూడా నీట మునిగిపోయేటట్టు ప్రేరేపించాడు అండ్ ఇద్దరు పిల్లల్ని అనాథలుగా తల్లిదండ్రులు లేనటువంటి అనాథులుగా ఈ యొక్క భయంకరమైనటువంటి లోకంలో వారిని మరి ముంచిపోయాడు అండ్ ఒక లెక్క ప్రకారం ఎనిమిది కోట్ల కన్నా ఎక్కువ అప్పులు చేసి వందల మందికి దాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టి వారందరినీ నష్టంలో ముంచిపోయాడు అది నేను చదివినప్పుడు నా హృదయానికి ఎంతో బాధ కలిగింది ఎంతో కలత అనిపించింది వారి ఆ భార్యాభర్తలు సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో గూగుల్లో మీకు కనబడుతుంది సౌరభ్ బబ్బర్ మోనా బబ్బర్ చూడ్డానికి బాగున్నారు యవనస్తులు కానీ అట్లా ప్రాణాలు తీసుకున్నారు సో ప్రపంచంలో మన దేశంలోనే కాదు ప్రపంచంలో అత్యధికులు ఈ మధ్య అప్పుల ద్వారా వారి జీవితాన్ని అంతము చేసుకోవాల్సినటువంటి దుస్థితి అట్లాంటి దుస్థితిలోనికి పోవాల్సినటువంటి అవసరం లేదు ఆలోచన లేదు గనుక ఆవేశం ఎక్కువ గనుక ఆశా నిగ్రహం అనేది బ్రతుకులో వారికి ఉండదు గనుక ఈ భయంకరమైనటువంటి పరిణామాల్లోనికి వారిని వారు పడేసుకుంటారు బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం ప్రతి వారము లేక దేవుడు మనకిచ్చినటువంటి సమయాల్లో మనం ఈ యొక్క పాడ్కాస్ట్ని వింటున్నాం దేవుడి వాక్యం నుండి దేవుడి సత్యాన్ని తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం అండ్ దాని ప్రకారం నడుచుకుంటే మనము గొప్ప మేలు పొందుతాం ఈరోజు మన ఎపిసోడ్లో చాలామందికి ఆర్థికంగా క్రమశిక్షణ ఉండదు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఉండదు సో ఎప్పుడైతే ఆర్థిక క్రమశిక్షణ ఉండదో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది వారికి తెలియదో వారు సంపాదించినప్పుడు వారు ఖర్చు పెట్టినప్పుడు వారు పొదుపు చేయాల్సి వచ్చినప్పుడు వారికి ఆశా నిగ్రహం ఉండదు తద్వారా వారు లేని సమస్యల్ని కొని తెచ్చుకుంటారు సమయానికన్నా ముందే కొంతమంది అయితే ఈ ప్రకారం సమాధులకు పోతారు నా అప్పు అనేది రుణము అనేది లేకపోతే లోన్ అనేది డెట్ అనేది భయంకరమైనటువంటి పీడ దాంట్లో పడకపోతే మంచిది కానీ దాంట్లో పడితే మాత్రం చాలా చాలా దారుణంగా అది పీడిస్తూనే ఉంటుంది మామూలుగా మనము ఒకప్పుడైతే ఎట్లా ఉండేదంటే చే బదులు హ్యాండ్ లోన్ అనేవారు కాస్త కోస్త అవసరాలకి చే బదులు చే బదులు చే బదులు ఇప్పుడు ఆ చే బదులు ఏ స్థాయికి వచ్చిందంటే అది చావుతో బదులా తీసుకుంటుంది ఊరికే పోవట్లేదు మనకైతే మన చుట్టూ ఉన్నటువంటి బ్యాంకులు వ్యాపార సంస్థలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఫోన్లు చేసి మీకు పర్సనల్ లోన్ కావాలా మీకు వెహికల్ లోన్ కావాలా మీకు హౌస్ లోన్ కావాలా మీకు ఎడ్యుకేషన్ లోన్ కావాలా మీకు బిజినెస్ లోన్ కావాలా ఈ లోన్ కావాలా ఆ లోన్ కావాలా అని లోన్ షార్క్స్ అంటే లోన్లు ఇచ్చి మనుషులను పూర్తిగా దిగమింగే తిమంగలాలు చాలా ఉన్నారు అండ్ ఇప్పుడు లోన్ యాప్స్ వచ్చి చాలామందిని దారుణంగా నష్టంలో నాశనంలోకి తీసుకుపోతున్నాయి ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయమే డ్రగ్ అడిక్షన్ అంటాం మాదక్క ద్రవ్యానికి ఒకడు అలవాటు పడిపోతే దాంట్లో నుండి ఎట్లా బయటపడకుండా జీవితాన్ని నాశనం చేసుకుంటాడో అదే ప్రకారము ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మనకి చెప్పేది ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ డెట్ అడిక్షన్ అంటే అప్పు చేసేటువంటి ఒక వ్యసనానికి మనిషి లోబడిపోతాడు ఒక తర్వాత రెండు మూడు నాలుగు ఐదు సో ఈ అప్పుల తర్వాత అప్పులు అండ్ విషయ సర్కిల్గా ఒక విషయ వలయముగా ఒక రొటేషన్గా దాంట్లో ఇరుక్కుని బయటపడ్డం కష్టం దాని ద్వారా వారు నాశనం అయిపోతారు సో ఇద్దరు దంపతుల్ని చూస్తే డెట్ ట్రాప్లో పడ్డారు అప్పులో ఉచ్చులో పడ్డారు భార్య ప్రమేయం ఎంత ఉందో నాకు తెలియదు కానీ భర్తే ప్రాముఖ్యంగా కనబడుతున్నాడు అండ్ అది వారికి డెత్ ట్రాప్ అయిపోయింది మరణ అయిపోయింది సో దేవుడి వాక్యంలో కొన్ని విషయాలు ఇది అనేక రకాలుగా వాక్యంలో మనకి నేర్పించబడింది కానీ చాలా సామాన్యముగా కొన్ని విషయాలు సూటిగా నేను మీతో పంచుకుంటాను సామెత ఇరవై ఏడో అధ్యాయము పన్నెండో వచనంలో వాక్యం ఇట్లా చెప్తోంది బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు సో జ్ఞానము లేనివారు బుద్ధి లేనివారు ఆలోచన లేనటువంటి వారు వాక్యము తెలిసినా కూడా దానికి లోబడకుండా బతికేటువంటి వారు లేకపోతే వాక్యాన్ని బొత్తిగా బేకత్తరు చేసి దాని గురించి అసలు తెలుసుకోకుండా దేవుడు ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఎట్లా మసులుకోవాలి ఎట్లా మేనేజ్ చేసుకోవాలని తన ఎందు విశ్వాసం ఉంచినటువంటి తన ప్రజలకు పాత నిబంధన కొత్త నిబంధనలో చెప్పాడు అది తెలుసుకోనటువంటి వారు వీరు జ్ఞానం లేనివారు కనుక వీరికి ఆలోచన ఉండదు వీరికి ఆవేశం ఎక్కువ వీరు అనుకున్నది వెను వెంటనే జరిగిపోవాలి అది న్యాయబద్ధమా అది అసంబద్ధమా అన్నది కూడా వారికి తోచదు కనుక వారు ఏం చేస్తారు యోచన చేయకుండా ఆపదల్లో పడిపోతారు అప్పులు చేయడం కూడా ఒక పెద్ద ఆపద వంటిదే సో మనుషులు ఎన్నో కారణాల చేత రుణాలు తీసుకుంటారు అప్పు చేస్తారు కొన్ని లెజిటిమేట్గా ఉండొచ్చు కొన్ని ఇల్లెజిటిమేట్గా ఉంటాయి కొన్ని రీజనబుల్గా ఉంటాయి కొన్ని అన్రీజనబుల్గా ఉంటాయి అండ్ ఎప్పుడు అప్పు చేస్తారు అంటే వారికి ఉద్యోగము రాక లేక ఉన్నప్పుడు లేకపోతే ఉన్న ఉద్యోగం పోయినప్పుడు సడన్గా పెద్ద ఆర్థిక సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఆరోగ్యం చేడి వారు ఆసుపత్రి పాలైనప్పుడు లేకపోతే ఇంకేదో విపత్తు ఆపద తలెత్తినప్పుడు ఈ రకంగా మనిషి అప్పు చేస్తాడు అండ్ కొంతమంది ఇప్పుడున్నటువంటి కాలంలో చాలామంది స్టేటస్ కోసం అప్పు చేస్తున్నారు ఇతరులను చూసి వారిలాగా మేము కూడా ఉండాలనేటువంటి ఆ యొక్క మూర్ఖపు స్వభావాన్ని బట్టి అప్పు చేస్తున్నారు అండ్ రకరకాలుగా వారిలో ఉన్నటువంటి ఇండల్జింగ్ నేచర్ అంటే వారిలో ఉన్నటువంటి ఆ యొక్క విచ్చల వీడి స్వభావమును బట్టి అప్పులు చేస్తున్నారు సో ఈ ప్రకారము అప్పులు చేసేటువంటి వారు రేపటిదాకా నేను ఎందుకు ఆగాలి అదేదో ఈరోజే అప్పు తీసుకొని కొనేసి ఇప్పుడే అనుభవించి రేపు అప్పు తీర్చుకోవచ్చు కదా అనేటువంటి ధోరణి కలిగినటువంటి వారు ఎక్కువ సో మోస్ట్లీ చెప్పాలంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ డెట్స్ ఆర్ ఈవిల్ తొంభై ఎనిమిది శాతము అప్పులు రుణాలు చెడ్డవి మంచివిగా రెండు శాతమే మంచివిగా పరిగణించబడతాయి వాటికి కూడా ఒక కాంటెక్స్ట్ ఉంది ఒక నేపథ్యం ఉంది అది ఇప్పుడు నా సబ్జెక్ట్ కాదు సో నా సబ్జెక్ట్ ఏంటంటే అప్పు చేయకపోతే మంచిది అది మనం ఎప్పుడు మర్చిపోవద్దు అండ్ నేను ఇంకా టైటిల్ చెప్పినట్లేదు డిస్ట్రాయిడ్ బై డెట్స్ డిస్ట్రాయిడ్ బై డెట్స్ అప్పులతో నాశనం అప్పులతో నాశనం అది ఈరోజు మన యొక్క పాడ్కాస్ట్ అంశము ఆలోచించకపోవడం చేత సరైన ప్రణాళిక లేకపోవడం చేత దైవికంగా ఉన్నటువంటి వారి దగ్గర మరి సలహా తీసుకోకపోవడం చేత దేవుడికి వారి జీవితాన్ని అప్పగించి దైవికంగా జీవించకపోవడం చేత ఇట్లాంటి పరిస్థితుల్లో వారు పడిపోతారు అమెరికన్లకు ఒక చెడ్డ అలవాటు ఉంది ప్రతిదాన్ని వన్ డాలర్కి అంటే కొనేస్తారు అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తారు తర్వాత వారికి డౌన్ పేమెంట్ వన్ డాలర్ వీక్లీ ఇన్స్టాల్మెంట్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ మీద మీరు తీసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ అందరూ అమెరికన్ ఫ్యామిలీస్ కొనేస్తారు అమెరికాలో ఒక జోక్ కూడా ఉంది అమెరికన్లు ఏనుగును మాత్రం కొనలేకపోయారు ఎందుకంటే ఎవడు ఏనుగు ఒక డాలర్తో డౌన్ పేమెంట్ చేసి ఇంటికి తీసుకెళ్ళండి మిగతా ఖర్చు అంతా కూడా లేకపోతే మిగతా పేమెంట్లన్నీ వారం వారం నెల నెలా కట్టండి అంటే ఇప్పుడు ప్రతి అమెరికన్ ఇంట్లో ఏనుగులు ఉండేవి అనే జోక్ కూడా ఒకటి అమెరికాలో చెప్పుకొని నవ్వుకుంటారు అండ్ ఇక మన దేశానికి వచ్చేస్తే ఇప్పుడు ఒకప్పుడు చేసేదానికన్నా విస్తృత స్థాయిలో అప్పులు చేసేటువంటి వారు పెరిగిపోతున్నారు మనందరికీ తెలుసు రెగ్యులర్గా భారతదేశం నుండి తెలుగు రాష్ట్రాల నుండి విదేశాలకి ముఖ్యంగా యుఎస్ యూకేకి మరి వేల మంది లక్షల మంది విద్యార్థులు పోతున్నారు సో అక్కడ హైయర్ స్టడీస్ కోసం లేకపోతే ఎంఎస్ చేయడం కోసం నలభై లక్షలు యాభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయల దాకా ఇక్కడ బ్యాంకుల్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో అప్పులు చేసి పోతారు తర్వాత అక్కడ వారు తిప్పలు పడతారు కొంతమందికి ఉద్యోగాలు లేక చిప్పలు కూడా పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అమెరికన్ సిచ్యువేషన్ యూకే సిచ్యువేషన్ వరల్డ్ వైడ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ బాగలేదు వీరు అప్పు తీరదు అండ్ వీరు చాలా చాలా బాధలు పడతారు ఇక వెహికల్ బయర్స్ పరిస్థితి అంతే వెహికల్ కొనేస్తారు తొందరపాటుతో కట్టలేరు వాడొచ్చి వెహికల్ని జప్తు చేసి తీసుకెళ్ళిపోతాడు హోమ్ బయర్స్ పరిస్థితి అంతే ఇన్స్టాల్మెంట్ మీద ఫ్లాట్ కొంటారు ప్లాట్ కొంటారు ఇల్లు కొంటారు ఇన్స్టాల్మెంట్లు కట్టలేరు బ్యాంకులు వచ్చి వాటిని సీజ్ చేస్తాయి నోటీసులు అతికిస్తాయి అండ్ ఇక పరిస్థితి మనము మనందరికీ తెలిసిందే కుమార్తె పెళ్ళి కావలసినటువంటి ఖర్చు కోసం అప్పు చేస్తారు ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి వాడికి బాగా తిండి పెట్టి బాగా పెళ్లి చేశారు అనిపించుకోవడానికి వీళ్ళు లక్షలు ఖర్చు పెట్టేసి తర్వాత వీరు లబోదిబో అంటారు సో ఈ ప్రకారము అండ్ ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏంటంటే ఫారిన్ ట్రావెల్ మీద మోజ్ ఎక్కువైంది చాలామందికి సో ఎన్నో సంస్థలు ఉన్నాయి మీరు ఇప్పుడు ప్యాకేజ్ తీసుకోండి తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు ఆ యొక్క ఇన్స్టాల్మెంట్ మీద లోన్ తీర్చండి అంటే కూడా లక్షల రూపాయలు అప్పులు చేసి విదేశాలకు షికార్లకు పోయేటువంటి వారు కూడా తక్కువ లేదు ఇక ఫర్నిచర్ కొండము అప్లయన్సెస్ కొండము గ్యాడ్జెట్స్ కొనడము ఇది అప్పు చేసి కొండము అందరికీ తెలిసినటువంటి విషయమే కొన్నేళ్ల క్రితము మా చర్చ్లో ఒక ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చింది అతడు మామూలు ఉద్యోగి చాలా తక్కువ ఆదాయము అండ్ వచ్చినతో అంటున్నాడు కారు అనుకుంటున్నాం నేను అన్నాను నీకు వచ్చే జీతానికి నీవు టూ వీలర్ లోన్ ఈఎంఐ కూడా తిరిగి కట్టలేని పరిస్థితి కారు కొంటే ఎట్లా రీపే చేస్తావంటే ఆన్సర్ లేదు సో అట్లాంటి ఆలోచన వచ్చినందుకు నీవు దేవుడి దగ్గర క్షమాపణ అడిగి నోరు మూసుకొని పొమ్మని చెప్పాల్సి వచ్చింది కొన్నిసార్లు పాస్టర్లు కఠినంగా వారికి చెప్తే తప్ప వారికి లైటు వెలగదు లేకపోతే కనువిప్పు కలగదు సో ఒక వ్యక్తికి టూ వీలర్ లోన్ కట్టడమే కష్టమైతే ఫోర్ వీలర్ లోను తీరుస్తాను అనేటువంటి ధైర్యంతో రావడం ఎంత దారుణం సో ఆలోచించేటువంటి వారు చాలా తక్కువగా ఉన్నారు సో రుణాన్ని తీసుకున్నప్పుడు దానికి మనం రుణపడిపోతాం అప్పు తీసుకున్నప్పుడు దాని కింద మనము అనగబడతాం లేకపోతే అనిచివేయబడతాం అనేది మర్చిపోకూడదు సామెతలోని ఇరవై రెండో అధ్యాయం ఏడో వచనంలో ఇట్లా ఉంది ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు అప్పు తీసుకునేవాడు అప్పు చేసేవాడు అప్పిచ్చిన వానికి దాసుడు అండ్ దేవుడు ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసుల గురించి నేను మాట్లాడుతున్నాను ఎవరైతే దేవుడి అందు విశ్వాసం నుంచి రక్షింపబడ్డారో వారి గురించి నేను మాట్లాడుతున్నాను అలాంటి వారు ఈ స్థితిలోనికి ఎప్పుడు రాకుండా చూసుకోవాలి అప్పు తీసుకుంటే అప్పు ఇచ్చిన వ్యక్తికి మీరు దాసులు అవుతారు దేవుడు మనల్ని పాప దాసత్వము నుండి బయటికి తీసుకుని వచ్చింది దేవుడు మనల్ని స్వార్థపు దాసత్వము నుండి బయటికి తీసుకుని వచ్చింది లోకపు దాసత్వము నుండి బయటికి తీసుకుని వచ్చింది సాతాని యొక్క దాసత్వము నుండి బయటికి తీసుకుని వచ్చింది మరలా మనము అవివేకులము అవిదేయులమై దాసులముగా మారడానికి కాదు అది కూడా పోయిపోయి అప్పు చేసి ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర నలుగురి దగ్గర అప్పులు చేసి దాసులముగా మారడానికి కాదు సో ఒక మూడు సత్యాలు నేను బ్రీఫ్గా మీకు చెప్తాను బైబిల్ చెప్పేది మొదటిది ఏంటంటే డెట్ ఈజ్ సిన్ఫుల్ అప్పు చేయడము పాపము అదేంటి బాబోయ్ అట్లా అంటున్నారు అని మీరు అనుకోవచ్చు అవును అప్పు చేయడం పాపమే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ అప్పులు పాపమే అవివేకులు అప్పులు చేస్తారు అండ్ దేవుడి వాక్యానికి అవిధేయత చూపేవారు అప్పులు చేస్తారు ఆర్థిక ప్రణాళిక లేని వారు అప్పులు చేస్తారు శరీర సంబంధులు అప్పులు చేస్తారు ఆత్మానుసారులు అప్పులు చేయుట అరుదు ఎందుకంటే వారికి ఆశానిగ్రహం ఉంటుంది అప్పు చేసేవాడికి ఆశా నిగ్రహం ఉండదు మోస్ట్లీ టూ పర్సెంట్ అప్పులు ఆశాన్నిగ్రహం కలిగి ఆలోచన కలిగి అండ్ ఆర్థికంగా తీర్చుకునేటువంటి స్తోమత కలిగి న్యాయబద్ధంగా వాక్యానికి అనుగుణంగా అప్పు చేయడం ఏంటో మరోసారి ఎప్పుడైనా చెప్తాను దాన్ని అప్పు అనేకన్నా రుణాన్ని తీసుకోవడం అనేది ఇంకా మంచి ఆలోచనతో కూడుకున్నటువంటి విషయం సో ఈ అప్పు చేసినటువంటి వారు బానిసలవుతారు వారు వారి కుటుంబీకులు రెండవ రాజులు నాలుగవ అధ్యాయం ఒకటో వచనంలో ఇటు ఉంది అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయను అతడు యహోవయందు భక్తిగలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా సో తండ్రి అప్పు చేశాడు ఇద్దరు పిల్లల్ని ఇద్దరు కుమారులను అప్పుల వాడు వచ్చి దాసులుగా తీసుకుపోతున్నాడు ప్రతి పైసా చివరి రూపాయి చెల్లించేంత వరకు ఈ ఇద్దరు బిడ్డలు వారు చేయని పాపానికి పోయి వారు ఊడిగం చేయాలి బానిసలుగా వారు అక్కడ పని చేయాలి నెహమియా ఐదో అధ్యాయము ఐదో వచనంలో రెండో భాగంలో ఇట్లా ఉంటుంది ఇస్రాయలీలు నెహమియా ఎదుట వాపోతున్నారు మా కుమారులను మా కుమార్తెలను దాసులకై అప్పగింపవలసి వచ్చాను ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాసత్వంలో ఉన్నారు సో ఈ దుస్థితిలోనికి రాకూడదు పాపము బంధిస్తుంది అండ్ అప్పు చేసినటువంటి వాడు అవుతాడు డెట్ లీడ్స్ అస్ ఇన్ స్లేవరీ ఇక మనకి మన సొంత జీవితం అనేది ఉండదు మనకు అప్పిచ్చినోడు మనల్ని శాసిస్తాడు మనము అప్పు ఎవరి దగ్గర తీసుకుంటామో వారు మనకు మర్యాద ఇవ్వరు పరువు ఇవ్వరు దూషిస్తారు మన మీద దౌర్జన్యం చేస్తారు మనము వారి దగ్గర ఒక లక్ష పది లక్షలో తీసుకున్నాం కానీ మన జీవితానికి దేవుడు ఇచ్చిన విలయంతో ఎవరు కట్టలేరు యేసుక్రీస్తు మన కొరకు తన యొక్క ప్రాణమును అర్పించాడు అట్లాంటి మనల్ని వారు ఒక వస్తువులాగా ట్రీట్ చేస్తారు ఎవరైనా సరే యజమానిగా ఫీల్ అయినప్పుడు బానిసను ఎట్లా ట్రీట్ చేస్తారో అప్పిచ్చినోడు అప్పు తీసుకున్న అట్లాగే ట్రీట్ చేస్తాడు అందుకనే ఒకప్పటి పాత భక్తుడు ఇట్లా అన్నాడు చలి కష్టమైనదే ఆకలి కష్టమైనదే గోనపట్ట వేసుకోవడం అంటే చింపి గుడ్డలు వేసుకోవడం కష్టమైనవే కష్టపడి చెమటోర్చి పనిచేయడం కష్టమైనదే అవమానకరంగా ఫీల్ అవ్వడం కష్టమైనదే ఇతరుల దృష్టిలో చిన్న చూపుకు గురవడం కష్టమైనదే ఇవన్నీ కష్టమైనవే కానీ నా పిల్లల గుర్తుపెట్టుకోండి వీటి కన్నా అత్యంత హేయమైనది కష్టమైనది మీరు ఇతరుల దగ్గర అప్పు చేయడం ఆయన ఏమంటాడో వినండి అందుకనే దేవుడి మీద ఆధారపడండి నా కుమారులారా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అప్పు చేయకుండా దూరంగా ఉండండి అప్పుల బారిన ఎప్పుడూ పడకండి అప్పుల బారిన పడ్డం అంటే పెద్ద రోగం వచ్చినట్టు దానికి ఎట్లా దూరంగా ఉంటారో అట్లా ఉండండి పెద్ద కరువు వస్తే దాని నుండి ఎట్లా పారిపోతారో అట్లా అప్పు నుండి పారిపోండి మీ దగ్గర డబ్బు లేకపోతే మొక్కజొన్న తినండి కానీ మీరు పస్తు ఉండండి కానీ ఎవరికి ఒక రూపాయ లేక ఆయన భాషలో ఒక డాలర్ అప్పు పడి వండొద్దు మనకి తెలుగులో ఒక సినిమా కూడా వచ్చింది అప్పు చేసి పప్పు అని అండ్ అది చాలా ఫేమస్ కూడా అయింది నేను చూడలేదు జస్ట్ చదివాను దాని గురించి సో చాలామంది మెంటాలిటీ ఏంటంటే అప్పు చేసి పప్పు కూడు అది క్రైస్తవ విశ్వాసంలో ఉండకూడదు రెండవది డెట్ ఈజ్ షేమ్ఫుల్ అప్పు చేసిన వారు అవమానాల పాలవుతారు అండ్ అన్నీ పోగొట్టుకుంటారు పోతున్నప్పటికప్పు ఫస్ట్ పేరు పోతుంది తర్వాత పరువు పోతుంది తర్వాత ప్రాపర్టీ పోతుంది తర్వాత పరుపు కూడా పోతుంది సామెత ఇరవై రెండు ఇరవై ఏడులో ఇట్లా రాయబడింది చెల్లించుటకు నీ వద్ద ఏమీ లేకపోగా వాడు అంటే అప్పించినోడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా నువ్వు దేని మీద అయితే పడుకున్నావు ఆ పరుపును కూడా వాడు తీసుకుని వెళ్ళిపోతాడు ఇప్పుడు మనము వెహికల్ తెచ్చుకున్నాము లోన్ మీద కట్టకపోతే వాడు వెహికల్ తీసుకెళ్ళిపోతాడు మనం ఇల్లు కొన్నాము లోన్ మీద కట్టకపోతే వాడు ఇంట్లో నుండి మనల్ని బయటికి గంటేస్తాడు మోస్ట్ ప్రాబబ్లీ మన ఇంట్లో మన సామాన్ అంతా కూడా వాడు డోర్ మూసి లాక్ వేసేసుకొని కట్టుబట్టలతో బయటికి పంపిస్తాడు అండ్ ఆ టైంలో ఎప్పుడైతే సామెత రాయబడిందో ఆ టైంలో వాడి దగ్గర ఏమీ లేదు కట్టడానికి కేవలం పరుపు మీద పండుకున్నాడు వాడిని లేపేసి పక్కకి దూసేసి వాడు పరుపు ఎత్తుకుపోయాడు నెహమియా ఐదు ఐదులోనే మూడవ భాగంలో ఇట్లా ఉంటుంది మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వసమున నుండగా వారిని విడిపించటకు మాకు శక్తి చాలా కొన్నదని చెప్పగా సో వీరు భూములను కొలవబెట్టారు ద్రాక్ష తోటలు పెట్టారు అన్నీ పోయాయి ఒకప్పుడు ఒక బుచ్చర్ అంటే ఒక కసాయి ఆయన పేరు విలియం వెబ్ కెనడాలో ఆయన మరి మాంస కొట్టుబెట్టేసి అందరికీ పాప మా రోజుల్లో డబ్బులు సరిగ్గా లేవని చెప్పి వచ్చి పద్దులో అంటే పుస్తకం ఉంటుంది పలానా వ్యక్తి వచ్చి కేజీ మాంసం రెండు కేజీల మాంసం అర కేజీ మాంసం తీసుకున్నాడు పేరు ఇంత బాకీ 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 అని రాసుకునేవాడు వారం రెండు వారాలు మా అంటే కొంతమంది నెల నెల అని అట్లా ఇచ్చి ఆ యొక్క రుణాన్ని తీర్చుకునేవారు కొంతమంది అసలు కట్టకపోయేసరికి ఇతడు మాంసం కొని తెచ్చి అక్కడ పెట్టి అమ్మడానికి ఇతనికి అయిపోతుంది సో అప్పుడు ఏం చేశాడంటే ఒక నోటీస్ పెట్టాడు దుకాణం పక్కనే నేను మరి చాలా పెద్ద అప్పులిచ్చి అందరి చేత నానా కష్టాలు పడుతున్నాను ఇప్పుడు నేను వారికిచ్చి సహాయం చేసి నాకే సహాయం లేకుండా వ్యాపారం మూతబడేటువంటి పరిస్థితికి వచ్చింది రేపటికి ఈ సమయానికి ఎవరెవరు నా దగ్గర అప్పు చేశారు ఎంతెంత అప్పు చేశారో వారి పేర్లు వారి యొక్క రుణాల డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పెట్టి అందరికి పరువు తీస్తాను అని నోటీస్ పెట్టేసరికి వెంటనే ఆ రోజు నుండి ఇక మాంసానికి ఎవరెవరైతే అప్పు చేసి కొన్నారో అందరు వచ్చేసి అప్పు తీర్చడం మొదలుపెట్టారు సో నేను దుకాణం మూస్తానని కూడా నోటీసులో కింద రాశాడు అప్పు తీరే వరకు కానీ అప్పులు తీర్చడం మొదలుపెట్టారు కనుక దుకాణం మూయలేదు మాంసం అమ్మకుండా ఆపు చేయలేదు సో అప్పు చేసినటువంటి వాడు చాలా కష్టపడతాడు ఒకప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఇట్లాగే ఒక క్రైస్తవ కుటుంబం మరి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులే కానీ విపరీతంగా అప్పులు చేశారు వాళ్ళిద్దరు కూడా మంచి ఉద్యోగాలే మంచి ఆదాయమే కానీ నిగ్రహం లేదు సెల్ఫ్ కంట్రోల్ లేదు ఇది కావాలి అది కావాలి ప్రతీది కావాలి ప్రతీది కొనాలి ప్రతీది వాడినా వాడకపోయినా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి అప్పైనా చేసి తెచ్చి పెట్టుకోవాలి సో ఏమైంది ఆయన ఆఫీస్కి అప్పిచ్చినోడొచ్చి అందరి ఎదుట పరువు తీసేవాడు ఆమె ఆఫీస్కి వచ్చి అందరి ఎదుట పరువు తీసి మొదట్లో అయితే మామూలుగా మర్యాదగానే పరువు తీశారు తర్వాత బండబూతులు తిడుతుంటే ఆ భార్య భర్త లేకుండా వచ్చి నా ముందు నా భార్య ముందు కళ్ళనీళ్ళు పెట్టుకుంది నేను బతకలేను ఈ మాటలు నేను పడలేను నేను చచ్చిపోతాను మీరు నాకు సహాయం చేయండి నేను మరొక ప్రొఫెషనల్ని కనుక నాకు మీకు తెలిసినటువంటి ఆ యొక్క దేశానికి నన్ను ఉద్యోగం మీద పంపించండి నాకు ఆ సహాయం చేస్తే చాలు అంటే నా భార్య తన సిస్టర్ ఒక డాక్టర్ కనుక మరి వెస్ట్లో ఉన్నటువంటి ఒక దేశంలో ఆమె ఒక ప్రముఖ డాక్టర్గా ఉండింది కనుక ఈ వెళ్ళిన ఆమెకి ఆమె వీసా ప్రాసెసింగ్ చేసి సహాయం చేసి అక్కడ ఉద్యోగం ఇప్పించి పిలిపిస్తే ఈమె పోయి అక్కడ ఉండి లక్షలు సంపాదించి మెల్లగా ఎన్నో సంవత్సరాలకి అప్పులు తీర్చింది అయినా కూడా భర్తలో మార్పు వచ్చిందో లేదో నాకు ఇంకా తెలియదు సో ఈ ప్రకారము చాలా చాలా ఇబ్బందులు పాలై పరువులు పోయి ప్రాణాలు పోయి రకరకాలుగా కష్టపడతారు అప్పు తీసుకున్నప్పుడు రూపాయి ఇస్తాడు కానీ వాడు దాని మీద వడ్డీ ఇష్టం కొంతమంది ఐదు శాతం కొంతమంది పది శాతం కొంతమంది పాతిక శాతం కొంతమంది నలభై శాతం ఎంత పడితే అంత ఇవ్వాల్సిందే అండ్ చాలామంది అసలు కట్టడం కాదు వడ్డీ కట్టలేక చచ్చిపోతారు ఈ సౌరభ్ బబ్బరు వడ్డీ కట్టలేక చచ్చిపోయాడు చాలా వడ్డీ అని ఇక కట్టలేను నేను చచ్చిపోతున్నానని చచ్చిపోయాడు చంపేశాడు భార్యని అండ్ నిజంగా చరిత్రలో జరిగినటువంటి ఒక విషయాన్ని నేను మీ ముందు పెడతాను నైన్టీన్ థర్టీ ఎయిట్లో అంటే దాదాపు తొంభై ఏళ్ల క్రితం ఇది అమెరికాలో జరిగింది ఆ టైంలో ఒక ఆయన హాస్పిటల్ బిల్లు కట్టడానికి ఇరవై డాలర్లు అప్పు చేశాడు ఆ టైంలో ఇరవై డాలర్లు అంటే మన దేశపు డబ్బు ఆరు వందలు ఆరు వందలు కూడా ఉందో లేదో నాకు తెలియదు ముప్పై రూపాయలకు డాలర్ ఆరు వందలు సో ఆరు వందలు తీసుకుంటే ఇచ్చినోడు యాభై ఎనిమిది శాతం దాని మీద వడ్డీ పెట్టాడు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ సో వారానికి ఇరవై డాలర్లకి టూ డాలర్స్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ అయిన రుణం కట్టేవాడు అంటే ఇంట్రెస్ట్ కట్టేవాడు వడ్డీ తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఇంట్రెస్ట్ ఒక్క వెయ్యి యాభై మూడు డాలర్లు అయింది అసలు ఇరవై డాలర్లు ఎన్ని రేట్లో చూసుకోండి ఇరవైకి వడ్డీ అంతా వెయ్యి యాభై మూడు సో అతడు మొత్తం వెయ్యి డెబ్భై మూడు కడితే కానీ వాడి పీక్ వదలలేదు వాడు అనుకుంటాడు హాస్పిటల్ బోకపోయినా బాగుండేదారు బాబు రోగ మొత్తం అయినా నేను సంతోషంగా ఉండేవాడినేమో రోగం నన్ను పీక్కు తిన్నా నెమ్మదిగా ఉండేవాడినేమో కానీ తొమ్మిదేళ్ళు వీడు నన్ను కాల్ చేశాడు కూల్ చేసాడు మూడవది డెట్ ఈస్ స్ట్రెస్ఫుల్ అంటే పగలు నెమ్మది ఉండదు రాత్రి నిద్ర ఉండదు జేబు ఖాళీ గుండె ఖాళీ అప్పు చేసినోడికి అప్పు చేయకూడదు అందుకే క్షోభ అదొక క్షోభ అన్నమాట నెహమియా ఐదు మూడు నుండి ఐదు వరకు అక్కడో విషయాన్ని మీకు చూపిస్తాను వారి మానసిక స్థితి ఎట్లా ఉంది వారు నెహమియా ముందు మాట్లాడుతున్నప్పుడు వారు ఎంత బాధకు గురయ్యారు వారి యొక్క హృదయ క్షోభ హృదయ గోడి అంతగా ఉందో వారి మాటలు చెప్తారు మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టితే కనుక మీ వద్ద ధాన్యము తీసుకుందమనేది క్షామం ఉంది ధాన్యం కావాలి కనుక వారు భూములు ద్రాక్ష తోటలు ఇండ్లు కుదవ పెట్టేశారు మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్షల తోటల మీదను మేము అప్పు చేస్తేమి ట్యాక్స్ కట్టాలి కనుక మా ప్రాణం మా సహోదరుల ప్రాణం వంటిది కాదా మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగించవలసి వచ్చాను ఇప్పటికీ మా కుమార్తెల్లో కొందరు దాసత్వంలో ఉన్నారు కుమార్తెలు డాక్టర్స్ ఆర్ అండర్ స్లేవరీ ఏ తల్లి ఏ తండ్రి ఎంత క్షోభ అనుభవిస్తారు నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి తల్లిదండ్రులు అప్పులు చేశారు వారికి అమ్మాయిలు ఉంటే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలుంటే వేరే వారి ఇంట్లోకి వెళ్ళి డబ్బు లేకుండా పనిచేసేవారు ఈ అమ్మాయిలు షాపుల్లోకి వెళ్ళి పనికత్తెల్లాగా పనిచేసేవారు ఈ అమ్మాయిలు ఎందుకంటే మీ ఇద్దరు కట్టలేరు మీ అమ్మాయిలు వచ్చి మా దగ్గర పనిచేసి ప్రతి నెల అట్లా అప్పు తీర్చుకోవాలంటే అమ్మాయిలు ఏడ్చుకుంటూ పనిచేసేవారు అమ్మాయిలు ఏం పాపం చేయలేదు కానీ అమ్మాయిలు పోయి మరొకరి దగ్గర మరొకటి ఇంట్లో మరొకటి దుకాణంలో మరొకటి ఆఫీస్లో చదువు మానేసి పనిచేసి అప్పటి నుండే ఆ క్షోభ అప్పుడు తల్లిదండ్రులకు ఎంత క్షోభ సో ఈ ప్రకారము అప్పు చేసినటువంటి మీకు ఎన్ని బాధలున్నాయో తెలుసు నేను మీకు వివరించి చెప్పాల్సిన అవసరం లేదు అండ్ న్యూస్ పేపర్స్లో టీవీలో సోషల్ మీడియాలో అప్పు చేసినటువంటి వారు తమను తాము చంపేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్నారు లేకపోతే పిల్లల్ని చంపేసి భార్యాభర్తలు ఇద్దరు ఊరేసుకున్నారు లేకపోతే అప్పిచ్చిన కత్తులతో పొడి చంపేశారు క్రైమ్కి అది ఎట్లా దారితీస్తుంది అంటే ఇప్పుడు ఈ యొక్క లోన్ యాప్స్ ద్వారా ఎంతోమంది ఇండియాలో వందల మంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకున్నారు భరించలేక హరాస్మెంట్ కొందరు ఊళ్ళో వదిలి పారిపోయారు కొందరు దేశాలు వదిలి పారిపోయారు కొందరు జైల్లోకి పోయారు సామెత ఇరవై ఒకటి ఆరులో ఇట్లా ఉంది అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందరు అండ్ బైబిల్ ప్రకారం మనం చూస్తే అప్పు తీసుకున్నటువంటి వాడు దైవ ఆశీర్వాదం కింద లేడు అన్నట్టు అది మనకి చెప్తోంది అంటే నువ్వు అప్పు చేయాల్సి వస్తుందంటే నీకు దేవుడు ఆశీర్వాదం లేదు నువ్వు దాని గురించి ఆలోచించాలి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగులో ఇట్లా ఉంది అతడు నీకు అప్పించును కానీ నీవు అతనికి అప్పియలేవు అవిధేయులతో దేవుడు చెప్తున్నాడు అతడు తలగా నుండును నీవు తోకగా నొందువు అదే ద్వితీయోపదేశ కాండంలో మొదటి పద్నాలుగు వచనాలు మీరు చదివితే అక్కడ విధేయులకి దేవుడి దీవనున్న వారికి ఎంత ఆశీర్వాదం ఉందో ఇక్కడ అవిధేయులకి ఎంత దౌర్భాగ్యం ఉందో దేవుడు చెప్తున్నాడు ఒక చిన్న పాప ఫాదర్స్ డేకి తన ఫాదర్ కొరకు ఒక మంచి గిఫ్ట్ కొందామనుకుంది మమ్మీ దగ్గరకు చెప్పింది మమ్మీ మమ్మీ నాకు కావాల్సింది ఏంటంటే ఒక మంచి గిఫ్ట్ డాడీ కోసం కొనాలి కాకపోతే నాకు ప్రతి నెల పోయి వారికి ఇన్స్టాల్మెంట్ కట్టే అంత ఓపిక లేదు నేను అంత దూరం పోలేను నాకు ఏదైనా ఒక షాపు పేరు చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్ళు అక్కడ నేను ఒకేసారి మొత్తం కట్టి డాడీ కోసం గిఫ్ట్ కొనాలి ఆ చిన్న పాప ఏమంటుందంటే నేను ఇన్స్టాల్మెంట్ మీద ఏది కొనను కానీ మనలో చాలామంది పెద్దలు ఇన్స్టాల్మెంట్ల మీదే ఇప్పుడు కొంతమంది అప్పులు ఎట్లా చేశారంటే వారి పిల్లల ఫీజులు కూడా వారు మంత్లీ ఫీజు మంత్లీ కట్టారు ఇన్స్టాల్మెంట్ల మీద ఆ పిల్లలు అక్కడ క్లాస్ రూమ్ బయట నిలబెడతారు టీచర్లు ఏ నువ్వు ఫీజు కట్టలేదు బయట నిలబడని అంతమంది పిల్లల ముందు పిల్లలు ఎంత సిగ్గుగా ఫీల్ అవుతారు మీ డాడీ ఫీజు కట్టలేదు మీ మమ్మీ ఫీజు కట్టలేదు నేను ఫీజు కట్టలేదు కనుక నన్ను క్లాస్లో కూర్చోబెట్టకుండా బయట ఎండను నిలబెట్టారు సో అప్పే చేయకూడదా అప్పు చేస్తే ప్రతిసారి అప్పు చేస్తే అది పాపమా ఆల్రెడీ నేను చెప్పాను టూ పర్సెంట్ ఆఫ్ లోన్స్ లెజిటిమేట్ బిబ్లికలీ అప్రూవ్డ్ లోన్స్ మరొకసారి ఎప్పుడైనా చెప్తాను కానీ చాలామంది నైంటీ ఎయిట్ పర్సెంట్ చేసే అప్పులు ఎట్లా ఉంటాయంటే ఇరవై ఒకటవ సామెత ఐదులో ఉంది శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు తాలీమ లేక పని పనిచేయడానికి నష్టమే ప్రాప్తించును తొందరపాటు ఉన్నవాడు ఆలోచన లేనివాడు ఆవేశపరుడు అప్పులు చేసి నష్టపోతాడు బేసికలీ మన ప్రిన్సిపల్ ఏంటంటే డబ్బు ఉన్నప్పుడు కొంటాను డబ్బు లేకపోతే నాకు వద్దు అట్లా ఉంటే చాలా మేలు కానీ అట్లా కాదు ఈరోజు డబ్బు లేదు రేపు వస్తుంది కనుక ఈరోజు మనం తక్కువ ధర కొనుక్కుని రేపు డబ్బు వస్తుంది కనుక తీర్చుకుందాం ఏం గ్యారెంటీ ఉంది రేపు వస్తుందని అట్లాగే అనుకున్నారు చాలామంది ఇది ఫాల్స్ అజంప్షన్ అంటే ఒక తప్పుడు ఆలోచన రేపు వస్తుంది చాలామందికి రాలేదు రేపు అండ్ ఏం చేస్తారు వారు అప్పు తీర్చరు కీర్తన ముప్పై ఏడు ఇరవై ఒక్కటిలో దేవుడు చెప్తున్నాడు భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చరు ఇక నా ఎక్స్పీరియన్స్లో పాస్టర్గా ఒక ప్రీచర్గా బయటవాళ్ళు చర్చోళ్ళు ఒకప్పుడు లక్షల రూపాయల అప్పులు నా దగ్గర చేశారు ఎగ్గొట్టిపోయారు ఒక ఆయన అయితే ఫ్యామిలీ అంతా ఆయన తర్ఫీదు పొందాడు సేవకి ఆయన ఇద్దరు కుమారులు తర్ఫీదు పొందారు మినిస్ట్రీ చేస్తారు వారికి పది చోట్ల అప్పు ఉంటే నేను వారికి ఆ అప్పు తీర్చి వారి యొక్క పరువు నిలబెడితే వారు నాకే ఎసరు పెట్టిపోయారు ఐదేళ్ళు అయిపోయింది ఎక్కడ పోయారు కూడా తెలియదు చప్పా పెట్టకుండా చర్చ వదిలేసి నన్ను వదిలేసి అప్పు తీర్చుకుంటూ వెళ్ళిపోయారు వారిని బైబిల్ ఏమంటోంది భక్తిహీనులు అప్పు చేసి తీర్చక్కయందరు వారి సేవ వారు చేసేటువంటి మినిస్ట్రీ దేవుడు భక్తిహీనుల పాపముతో లెక్క గడతాడు ఓ పాస్టర్ అయితే కోవిడ్ కన్నా ముందు ఆయన ఒక చిన్న స్థలం ఇల్లు తీసుకొని చర్చ్ నడిపించేవాడు ఏడు వేలు రెంట్ సో ఒకసారి కోవిడ్ అన్న కానుకలు రావట్లేదు ఏడు వేలు నాకు ఇస్తే ఈ నెల రెంట్ కడతాను నెక్స్ట్ వీలైనంత తొందరగా ఇస్తానంటే ఇచ్చాను చర్చి మూసేసేడు వెళ్ళిపోయాడు ఎక్కడ పోయాడో తెలియదు కోవిడ్ టూ థౌజండ్ ట్వంటీలో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాలుగేళ్ళు అయిపోయింది లాపత సో పాస్టర్ని నమ్మలేం మెంబర్ని నమ్మలేం క్రిస్టియన్లు ఈ స్థితిలో ఈ గతిలో ఉండాలా సో దేవుడు ఏం చెప్తున్నాడు అప్పు చేయకుండా ఉంటే మంచిది అంటున్నాడు వినండి రోమీలకు రాసినప్పుడు పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇట్లా ఉంది ఒకరిని ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు మీరు ఒకరికి ఒకరు ప్రేమ విషయంలో రుణపడి ఉండండి జీవితకాలం వారిని ప్రేమిస్తూ వారికి ప్రేమతో మంచి చేస్తూ ఉండండి కానీ ఎవనికి ఏమీ అచ్చి ఉండొద్దు ఎవరి దగ్గర మీరు ఒక్క రూపాయి కూడా ఒక పైసా కూడా అప్పుపడి ఉండొద్దు అక్కడ ట్యాక్స్ కట్టే విషయంలో కూడా కట్టమన్నాడు సుంకం కట్టే విషయంలో కట్టమన్నాడు ఎక్కడ ఎవరికి మీరు రుణపడి ఉండొద్దు అంటే మీరు ఇది కట్టలేదు అనేది ఎవరు మిమ్మల్ని అనకూడదు సో మేము ఎట్లా రుణాల నుండి అప్పుల నుండి బయటపడాలి మేమెట్లా ఊపిరి పీల్చుకోవాలి మేము దీవించబడాలి మేము ఎట్లా దేవుడి సంబంధులముగా సాక్ష్యాన్ని పాడు చేసుకోకుండా నిలబెట్టుకోవాలి అయిపోయిందా పాపం అయిపోయిందా తప్పు అయిపోయిందా పొరపాటు ఇప్పుడు మేము మనసు పొంది ఎట్లా బయటపడాలి సింపుల్ దేవుడు చెప్పినట్టు మనం ఏ పాపం చేసినా కూడా దేవుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకోవాలి మనము మారు మనసు పొందాలి మారు మనసు అంటే ముందున్న ఆలోచన ఈ విషయమై ఇప్పుడు ఇక ఉండదు ఇప్పుడు దైవికంగా ఆలోచిస్తాము దేవుడు చెప్పిన విషయంలో మనము అడుగు ముందుకు వేస్తాం అండ్ ఇప్పుడు ఒక నిర్ణయం చేయాలి ఆ నిర్ణయం ఏంటంటే ఇక బతుకున్నంత కాలం నేను అప్పు చేయను అదొక శ్రేష్టమైన నిర్ణయం నేను చేశాను రక్షణ పొందకమునిపోయి నా టెన్త్ క్లాస్లోనే చేశాను మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మా నాన్న చాలా మంచివాడు కానీ ఆయనకున్న కొన్ని అలవాట్లను బట్టి అప్పుల పాలయ్యాడు ఇంటి ముందుకు అప్పులో వచ్చి అరుస్తుంటే నాకు నచ్చలేదు అప్పుడే అనుకున్నాను జీవితంలో నేను ఎవరిని నా ఇంటి ముందుకు నా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడేందుకు అవకాశం అయిపో అండ్ బై గాడ్స్ క్రేజ్ ఇప్పటికీ అట్లా ఎప్పుడూ అవ్వలేదు రెండవది ఖర్చులు బాగా తగ్గించేయండి ఖర్చులు బాగా తగ్గించండి అప్పులు ఉన్నప్పుడు మనము లగ్జూరియస్గా బ్రతకూడదు అప్పు చేసి ప్రతి వారం మటన్ చికెన్ పీక్ కూడదు అప్పు చేసినోడు వాడు అప్పు తీర్చడానికి గంజి దాగినా పర్వాలేదు కానీ అప్పు తీర్చండి దేవుడి నామం దూషించబడకూడదు మీరు మీ ఫ్యామిలీ బాధపడకూడదు ఇంకా కష్టపడండి ఈ మధ్య ఓ మెంబర్ నాతో చెప్తున్నాడు రెండు పనులు చేస్తున్నాను మూడు పనులు చేస్తున్నాను అప్పులు తీర్చుకోవడానికి త్రీ జాబ్స్ ఎక్కువ కష్టపడి చేయండి ఒకవేళ మీ పిల్లలు పెద్దవారై అంటే ఆల్రెడీ మీ పిల్లలు ట్వెల్వ్ థర్టీన్ టీనేజర్స్ అయ్యి మీ భార్య లేక మీ భర్త కొంతమంది భార్యలు పనిచేసి భర్తలు పని చేయకుండా ఉంటారు కొంతమంది భర్తలు పనిచేసి భార్యలు చేయకుండా ఉంటారు మీ మీద అప్పు చాలా ఉంది అట్లా మీ స్పౌస్ జీవిత భాగస్వామి ఎవరైనా పిల్లలు పెద్దగైన తర్వాత పని పాట లేకుండా ఇంట్లో ఉంటే వారిని పనికి వెళ్ళమని చెప్పండి వారు కూడా కొంత సంపాదించి ఫస్ట్ అప్పు తీర్చండి అప్పు అయిపోగానే అప్పు ఏ రోజున తీరిపోతుందో పని మానేచ్చు అండ్ క్రెడిట్ కార్డ్స్ని ఆపేయండి క్రెడిట్ కార్డు ఒకటి రెండు మూడు రొటేషన్లో అది మిమ్మల్ని విడిచిపెట్టదు క్రెడిట్ కార్డ్స్ అందరూ వాడకూడదు ఎందుకంటే క్రెడిట్ కార్డు ప్రపంచంలో అది చాలామందిని దెబ్బతీసింది ఇప్పటికీ దెబ్బతీస్తుంది దానికి సూపర్ డిసిప్లిన్ ఉంటే తప్ప దాన్ని మేనేజ్ చేయడం కష్టం అదేంటంటే కత్తి సాంగ్ వంటిది అండ్ మీ సంఘము స్థానిక సంఘంలో మీరు సభ్యులుగా ఉండాలి అక్కడ మీ సేవకులు మీ సంఘ కాపరి మీ పెద్దలతో మీరు సంప్రదించి మీరున్న పరిస్థితి అంతా విపులంగా చెప్పండి ఏమి దాయొద్దు అయ్యా నాకు ఐదు లక్షలు అప్పు ఉంది ఇగో ఇట్లా చేశాను ఇంతమంది దగ్గర మొత్తం రాసుకుని పోయి వాళ్ళ పెట్టి నాకోసం ప్రార్థన చేయండి నాకు దేవుడి వాక్యానుసారమైన ఆలోచన చెప్పండి నన్ను దీంట్లో నుంచి బయటికి లాగండి అని అడగండి దేవుడికి ప్రార్థన చేయండి మీలో ఎవరికైనాను శ్రమ కలిగినా అయితే అతడు ప్రార్థన చేయవలండి ఏ శ్రమైనా దేవుడు సహాయం చేస్తాడు పీటర్ ద ఫస్ట్ పోర్చుగల్కి ఒకప్పుడు ఆయన రాజు ఇతడు తన దేశంలో ఒక నియమమును పెట్టాడు ఒక లాని పెట్టాడు అదేంటంటే ఎవరు ఎవరికి డబ్బు వెంటనే ఇవ్వకుండా అప్పుగా వస్తువులను ఇవ్వద్దు సామాను ఇవ్వద్దు ఆహారపు ధాన్యములనివ్వద్దు అండ్ ఎవరు డబ్బు ఇవ్వకుండా వాటిని కొనొద్దు అంటే దాని అర్థం ఏంటంటే నీ దగ్గర డబ్బు ఉంటేనే నీవు వారి దగ్గర కొనాలి కిరాణా కొట్టుకెళ్ళి పాతి కేజీల బియ్యం ఇవ్వండి ఐదు కేజీల పప్పు ఇవ్వండి మూడు కేజీల నూనె ఇవ్వండి ఈ దినుసులు ఇవ్వండి అవి ఇవ్వండి వచ్చే నెల కడతానండి అని అక్కడ ఖాతా పెడతాను చూడండి అట్లాంటిది పోర్చుగల్లో పీటర్ ద ఫస్ట్ టైంలో లీవ్ సో మీరు డబ్బు ఉంటే రండి కొనండి మేము డబ్బు మీరిస్తే మీకు వస్తువులు ఇస్తాం అండ్ ఆయన చెప్పాడు ఎవడైనా నాకు తెలియకుండా వాడు డబ్బు ఇవ్వకపోయినా అప్పుగా నువ్వు వాడికి ఏదైనా ఇస్తే అండ్ వాడు నీకు డబ్బు ఇవ్వకుండా ఇది అది నేను రేపు తెచ్చిస్తానని చెప్పేసి ఆశ చూపి ఎక్కువ ఇస్తానని ఆశ చూపి వాడిని దగ్గర కాని ఇవ్వకుండా ఖాతా పెట్టి తీసుకుపోతే ఇద్దరికీ మరణశిక్ష అన్నాడు ఆయన దేశంలో అప్పు లేకుండా ఎవడు అప్పుల బాధపడకుండా డెత్ అన్నాడు రెండవసారి అట్లా ఎవడైనా చేస్తే చంపుతాను అనేసరికి అందరూ భయపడిపోయి వణికిపోయి ఎవడూ డబ్బులు తీసుకోకుండా అమ్మేవాడు కాదు ఎవడు డబ్బు ఇవ్వకుండా కొనేవాడు కాదు ఆ దినాలు మనకి మరలా రావు కానీ మనము దేవుడి భయంతో దీన్ని సరి చేసుకోవచ్చు మరణ భయం కన్నా దేవుడి భయం గొప్పది ఆ ప్రకారం మనం సరి చేసుకోవచ్చు అండ్ మీరు ఆ ప్రకారం సరి చేసుకుంటారని అందరూ కూడా సమాధానము సంతోషము సంతృప్తులతో బ్రతుకుతారని బ్రతకాలని నా ప్రార్థన ఆకాంక్ష ఎవరికి దుస్థితి పట్టకూడదు ఎవరు దౌర్భాగ్యులుగా మిగిలిపోకూడదు అండ్ ఎవరు అప్పిచ్చి తీర్చకుండా భక్తిహీనులుగా లోకం ఎదుట దేవుడు ఎదుట వారు శిక్షకు పాత్రులుగా ఎంచబడకూడదు అలాంటి కృప దేవుడు మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి అనుగ్రహించుగాక మరోసారి బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంతవరకు ఈ మధ్య మళ్ళీ నేను మీటింగ్స్కి వెళ్తున్నాను బయట ప్రయాణాలు ఉంటాయి కనుక అప్పుడప్పుడు గ్యాప్స్ వస్తాయి అంటే నా యొక్క యూట్యూబ్ మెసేజెస్ అప్లోడ్స్కి బ్రేక్స్ వస్తాయి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ అక్టోబర్ అట్లా వస్తాయి సో వెంటనే మీరు అడిగేకండి మెసేజ్ రాలేదు మెసేజ్ రాలేదని వన్ టూ త్రీ ఫోర్ వీక్స్ వరకు రాకపోయినా కూడా అడగకండి రెండు నెలలు మెసేజ్లు రాకపోతే అప్పుడు అడగచ్చు అంతవరకు మాత్రం అర్థం చేసుకోండి మినిస్ట్రీకి లేక ఇతర ప్రయాణాలకి బయటికి వెళ్ళినప్పుడు మెసేజీలు రావు ఉన్నవి మీరు వీక్షించి మేలు పొందండి దేవుణ్ణి గనపరచండి సో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి వాక్యానుసారంగా ఆలోచించండి వాక్యానుసారంగా కోరుకోండి వాక్యానుసారంగా మాట్లాడండి వాక్యానుసారంగా ప్రవర్తించండి వాక్యానుసారంగా జీవించండి ధన్యులు అవ్వండి యూ సింగ్ ఆమె